పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ ఎగ్ కర్రీ. ఇది 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎంతో సూపర్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి ఎంతో బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దామా. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసింది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 3 ఎగ్స్కి 1 బిగ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 2 చిటికెడ్లు పసుపు వేస్తున్నాను. పసుపు ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా కుక్ అవుతాయి. బాగా మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. మీకు అవైలబుల్లో ఉండేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. లేదు ఆ ఇంగ్రీడియంటే కావాలంటే మన ఛానల్లో గరం మసాలా పౌడర్ రెసిపీ కూడా పెట్టాను. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. కారం మీకు సరిపడినంత వేసుకోవచ్చు. నెక్స్ట్ 3 ఎగ్స్ ఇలా బీట్ చేసి ఇలాగ వేశాను. ఇది ఇంక ఇలాగ ఏం కదపకోకుండా ఇలా ఉంచాలి ఫ్రెండ్స్. అండ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా. ఇలా లిడ్ పెట్టేయడం వల్ల యాక్ అనేది తెల్లగా ఉండే సోనా ఉంటుంది కదా, అదంతా బాగా కుక్ అయిపోవాలి. ఇలాగ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా స్పూన్తో. సో అంతే, ఇలాగ ఫ్లిప్ చేసుకోవడమే. ఇంకో సైడ్కి ఇట్లాగా, ఇలాగే అన్ని ఎగ్స్ కూడా అట్లానే అదర్ సైడ్కి మనం ఇట్లాగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే సైడ్కి ఇట్లాగా మనం వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మళ్ళీ కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకో సైడ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి. ఈ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లో కూడా ఎంతో బాగుంటుంది, టేస్ట్ ఎంతో బాగుంటుంది కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ. లిడ్ పెట్టేసి 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఇది రెసిపీ వచ్చేసి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. రైస్ చపాతీస్లో కూడా ఎంతో బాగుంటుంది. వీడియో ఇంకా చూస్తూనే ఉండిపోయారా? నేనైతే హైదరాబాదీ ఎగ్ మసాలా కర్రీతో రైస్తో ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎవరన్నా ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే మీకు తెలుసు కదా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఆ గంట కూడా యాక్టివేట్ చేసుకోండి.